This video is brought to you by Law Excellence IAS Academy. UPSC results వచ్చేసాయి, అంత హంగామా ఉంది. ఇప్పుడు లా ఎక్సలెన్స్ నుండి 772 ర్యాంక్ హోల్డర్ భార్గవ్ గారు మనతో ఉన్నారు. హలో అండి. హలో అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాంక్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. అండ్ ఇది ఎన్నో అటెంప్ట్ మీకు? ఇది నా ఫిఫ్త్ అటెంప్ట్ అండి. ఫిఫ్త్ అటెంప్ట్. ఓకే. హౌ వాజ్ యువర్ అంటే ఈ అటెంప్ట్ లాస్ట్ అటెంప్ట్తో కంపేర్ చేస్తే అంటే ఏ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్స్లో మార్పులు తీసుకున్నారు? ఏ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకున్నారు? అంటే నాది లాస్ట్ టైం ప్రిలిమ్స్ అవ్వలేదండి, ఫోర్త్ అటెంప్ట్లో. అవ్వకపోయేసరికి ఒకసారి మళ్ళీ మొత్తం చూసుకున్నా అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది అని. సో జనరల్ స్టడీస్లో తక్కువ మార్కులు వచ్చాయి అంతకుముందు మెయిన్స్లో, దాని మీద కొంచెం వర్క్ చేయడం జరిగింది. దాంతోపాటు నా ఆప్షనల్ మీద కూడా ఇంకొంచెం ఎవాల్యుయేషన్ చేసుకున్నాను. అది నాకు తెలిసినందుకు ఈసారి చేంజ్ తీసుకొచ్చింది అనిపిస్తుంది. మార్క్స్ ఇంకా రాలేదు కదా, సో ఇదంతా కొంచెం ప్రిడిక్షన్లానే ఉంటుంది. సో ఏంటి మీ సబ్జెక్ట్స్? ఏంటి ఆప్షన్? నా ఆప్షనల్ కెమిస్ట్రీ అండి. ఓ మై గాడ్, ఏంటి అందరూ టఫ్ టఫ్ సబ్జెక్ట్స్ తీసుకున్నారు కెమిస్ట్రీ మ్యాథ్స్ అని? అంటే మేము కొంచెం సైన్స్ బ్యాక్గ్రౌండ్ కదండి, ఇది కొంచెం ఈజీ ట్రాన్సిషన్ అనిపిస్తుంది. అండ్ ఒక సీనియర్ సజెస్ట్ చేశారు, అది చూసినప్పుడు మేబీ ఇందులో స్కోర్ వస్తుందని కొంచెం నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చి ఇంకా కెమిస్ట్రీ ఆప్షనల్ ఆప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ అటెంప్ట్లోనే కెమిస్ట్రీ తీసుకున్నారు? బట్ బిఫోర్ అటెంప్ట్స్లో కూడా కెమిస్ట్రీ అయినా? లేదు, ప్రతిసారి కెమిస్ట్రీ అనండి, నా ఆప్షనల్ మార్చలేదు. సో మీ సీనియర్ అడ్వైస్ చేసినట్టే కెమిస్ట్రీలో తీసుకోవడం మంచిదైంది, మార్క్స్ బాగానే కదా అందులో వచ్చాయా? అంటే అంతకుముందు బెటర్ మార్క్స్ వచ్చినాయి, ఈసారి ఇంకా బెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో వీ హ్యావ్ టు సీ వెదర్ అనుకున్నట్టు వస్తున్నాయి లేదా మార్క్స్ అని, బట్ ఐఎమ్ హోప్ఫుల్. సో 772 ర్యాంక్తో గివెన్ సర్వీసెస్లో మీరు ఏమి ఆప్ చేసుకోబోతున్నారు? అంటే అన్ని చాయిస్లు లేవండి, సో 772 కదా. సో ఈసారి మళ్ళీ ఫిలిమ్స్ ఇస్తున్నాను. ఐ విల్ ట్రై టు గెట్ ఎ బెటర్ ర్యాంక్ నెక్స్ట్ టైం. అది ఇప్పుడు 772 ర్యాంక్తో వచ్చే సర్వీసెస్ ఏది మీరు టేకప్ చేయట్లేదా? తీసుకుంటున్నానండి, బట్ ఐ విల్ బి ప్రిపేరింగ్ ఫర్ ఎ బెటర్ సర్వీస్ ఇన్ ద నెక్స్ట్ అటెంప్ట్. సో ఇప్పుడు ఎక్కువ ఆప్షన్స్ ఉండవు, సో దాని బేస్ మీద అండ్ ఐఏఎస్ ఏం చేస్తున్నాను కాబట్టి ఐ హ్యావ్ టు గెట్ ఎ బెటర్ ర్యాంక్, దానికోసం మళ్ళీ రాయడం జరుగుతుంది. ఓకే. సో మీ ఎన్ని అవర్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఉండేది? అంటే యూజువల్లీ అట్లా చూసుకోనండి ఎన్ని అవర్స్ అని, ట్రై చేస్తాను 10 to 12 మధ్యలో. సమ్టైమ్స్ అవ్వదు, సమ్టైమ్స్ అవుతుంది, సమ్టైమ్స్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇట్ డిపెండ్స్, ఆ రోజు ఎంత వీలైతే అంత మ్యాక్సిమం అవుట్పుట్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. అదే. సో ఇప్పుడు వచ్చిన ర్యాంక్ అయితే కొంచెం ఊరట లేకపోతే కైండ్ ఆఫ్ బూస్టప్ ఇచ్చిందా నెక్స్ట్ అటెంప్ట్కి? యా డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఒక 4 అటెంప్ట్స్ నుంచి కొంచెం కన్సిస్టెంట్ ఫెయిల్యూర్లో ఉన్నాను కదా. యా, బట్ దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ గేమ్. బట్ ఈసారి డెఫినెట్గా ఇది కొంచెం బూస్ట్ ఇస్తుంది. అండ్ దాంతోపాటు మా పేరెంట్స్ కూడా కొంచెం నా మీద ఇంకొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇస్తుంది, బట్ దే ఆర్ వెరీ సపోర్టివ్ ఎనీవే. యా. సో మీ పేరెంట్స్ గురించి ఒక్కసారి, మీ నేటివ్ ప్లేస్ గురించి. సో నేను విజయనగరం అండి, మాది ఆంధ్రప్రదేశ్. మా నాన్నగారు యూపీఎస్ఆర్టీసీలో హెడ్ కాన్స్టేబుల్గా పనిచేస్తున్నారు, ఆయన పేరు సత్యం. మా అమ్మగారి పేరు పద్మావతి, ఆమె అక్కడ షాప్ కీపర్ అండి, ఒక రిటైల్ రైస్ స్టోర్ రన్ చేస్తారు. నా చెల్లెల పేరు హారిక, తను ఇప్పుడు మొన్ననే మెడికల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది. యా. సో లా ఎక్సలెన్స్ మీకు, లా ఎక్సలెన్స్ కోచింగ్ మీకు ఎలా సపోర్ట్ ఇచ్చింది? ఏ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ మీకు ఈ అటెంప్ట్లో ర్యాంక్ తీసుకొచ్చేలా చేసింది? సో ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ కానీ ఎన్రోల్ అయ్యాను. సో అందులో వెంకటమోహన్ సార్ అని లా ఎక్సలెన్స్లో ఆయన కొంచెం పర్టికులర్గా ఏం మిస్టేక్స్ చేస్తున్నావు పాయింట్ అవుట్ చేసి చెప్పడం జరిగింది. దాని మీద కొంచెం వర్క్ కూడా చేశాను, సో అది చాలా హెల్ప్ చేసింది అనుకుంటున్నాను. అండ్ అదే సైడ్ ఎర్లియర్ ఇంటర్వ్యూ స్కోర్ ఇంకా చూడలేదు, బట్ ఐఎమ్ హోపింగ్ బెటర్ స్కోర్ వచ్చిందని, బికాస్ ఐ ఫెల్ట్ వెల్ ఆఫ్టర్ ద ఇంటర్వ్యూ. యా. హౌ వాజ్ యువర్ ఇంటర్వ్యూ? మై ఇంటర్వ్యూ వెంట్ గుడ్. యా. నర్వస్ మూమెంట్స్ ఏం లేవా? యా, లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం నర్వస్ ఫీల్ అయినా, బట్ సత్యవతి మేడం అండి మా ఇంటర్వ్యూ తీసుకు చైర్మన్, సో వెంట్ వెల్ యాక్చువల్లీ, మోర్ బెటర్ దాన్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. 28 మళ్ళీ ప్రిలిమ్స్ ఉన్నాయి కదా, అంటే మీరు ఇస్తున్నారా ఈ అటెంప్ట్? యా డెఫినెట్గా ఇస్తున్నాయి సార్. యా. సో హౌ వెల్ యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్? అంటే అది చెప్పలేనండి, ఇంకా దిస్ 3 డేస్ కొంచెం మ్యాక్సిమైజ్ చేసుకోవాలి. యా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద 3 డేస్ ప్రిపరేషన్, కొంచెం ఆలోచించాలి ఏది కొంచెం ప్రయారిటైజ్ చేయాలి అది ఇదని. సో బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. యా.